వార్తలు వినడం జరిగింది. అలాగే ట్రైలర్ ని చూడడం జరిగింది. ఎంతో అద్భుతంగా ఉంది ట్రైలర్ అయితే. సో అందరికీ తెలిసిందే ఇందులో తాప్సీ గారు, ఆది పినిశెట్టి, అలాగే రితిక ఉన్నారంటే ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అని అండ్ అర్థమవుతుంది. అందమైన లవ్ స్టోరీతో పాటు బోలెడని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయని. అయితే ఇవాళ జరగబోతున్న ఈ గ్రాండ్ ప్రెస్ మీట్కి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ ఈవెంట్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్, జై వెడ్డింగ్ ఫ్యాక్టరీ, టుడేస్ ఈవెంట్ ఆర్గనైజర్స్ జై మీడియా. సో ఎన్నో అద్భుతమైన అందమైన ఆడియో ఫంక్షన్స్ని, మూవీ ప్రమోషన్స్ని మనందరికీ అందించారు జై మీడియా. సో మరి ఇవాళ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా జై మీడియా ఫ్యాక్టరీ. సో థ్యాంక్ యూ సో మచ్ జై మీడియా, ఎందుకంటే ఇంత అందంగా చక్కగా అలంకరించి ఇంత అందమైన ఈవెంట్ని మీరు మాకు ఇచ్చినందుకు. అండ్ అలాగే థ్యాంక్స్ టు కోనా వెంకట్ సార్, ఇంత అందమైన సబ్జెక్ట్ని, ఇంత అందమైన మాటల్ని మాకు అందించినందుకు, ఇంత అందమైన సినిమాని మాకు ఇస్తున్నందుకు. అయితే ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆయన దగ్గర నుంచి మాకు రావడం జరిగిందండి. రైటర్గా, స్టార్ రైటర్గా తెలుగు చలనచిత్రసీమలో కోనా వెంకట్ గారు బోలెడన్ని సబ్జెక్ట్స్తో పాటు బోలెడన్ని అందమైన మాటల్ని కూడా అందించారు. మరి ఆయన ప్రజెంట్ చేస్తున్న నీవెవరో చిత్రం ఇప్పటికే ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటి వరకు పాజిటివ్ టాక్తో ముందుకు సాగడం జరుగుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మరి ఈ సినిమాలో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయండి పాటలు అయితే. అందులో వెన్నెల అన్న పాట చాలా చాలా చేరువ అయింది ప్రేక్షకులందరికీ. మరి ఈ పాటని పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు కొంతమంది విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు. సో బికాజ్ ఈ సినిమాలో ఆది పినిశెట్టి క్యారెక్టర్ చూస్తే ఆ బ్లైండ్ రోల్ని ప్లే చేయడం జరిగింది అండ్ చాలా టఫ్ జాబ్ అది. ప్రమోషన్స్లో మీరు చెప్పడం కూడా జరిగింది ఎంత కష్టమో అది. మరి ఇప్పుడు వాళ్ళందరూ మీ ఫ్యాన్స్ అట, రంగస్థలంలో కుమార్ బాబుకి ఫ్యాన్స్ అట. సో మీ గురించి, మీ సినిమాకి పర్ఫామ్ చేస్తున్నారని వాళ్ళకి తెలీదు, నిన్నే వాళ్ళకి తెలిసింది. సో వాళ్ళు ఇప్పుడు పర్ఫామ్ చేయడానికి, మీ ముందు పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు, అది మీ పాట మీద. మరి వాళ్ళకి రెస్పెక్ట్తో స్వాగతం పలుకుతున్నాను. మీరు రోల్ ప్లే చేశారు బట్ రియల్ లైఫ్లో వాళ్ళు చూడలేరు. వావ్, దట్ వాజ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అండ్ వీళ్ళ తరఫున ఎవరైనా మాట్లాడడానికి ఉన్నారా? మీరు మాట్లాడతారా? ది కెన్ టాక్, ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరు మాట్లాడుతున్నారు? యూ గుడ్ నేమ్? యూ గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ కన్నా. ఓకే, ఎన్ని డేస్ పట్టింది ఈ సాంగ్ మీరు ప్రాక్టీస్ చేయడానికి? వన్ వీక్. వన్ వీక్ నుంచి ప్రాక్టీస్ చేసి ఇప్పుడు పర్ఫామ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా పర్ఫామ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ మీరు పర్ఫామ్ చేసిన హీరో మీ పాటను విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీ అందరికీ. మీ పేరు? రవికిరణ్. రవికిరణ్, రవికిరణ్ ఏం చదువుతున్నారు? 10th క్లాస్. ఓకే, సో ఆది అంటే ఇష్టమా? ఎస్. రంగస్థలం. ఓ, రంగస్థలం. రంగస్థలంలో మీరు ఆదిని విన్నారా బాగా? ఎస్, రామ్ చరణ్ బయ్యాస్ బ్రదర్. రామ్ చరణ్ బయ్యాస్ బ్రదర్. సో ఇప్పుడు ఆ బ్రదర్ మీ పాటను విని ఎలా అనిపించిందండి? సో బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ. చెప్పండి, మళ్ళీ చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. అండ్ దేవుడు ఒకటి తీసుకున్న బోలెడన్ని ఇస్తాడనమాట, వీళ్ళకి బోలెడ్ అంత టాలెంట్ని ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రెజెన్స్ నీవెవరో గ్రాండ్ ప్రెస్ మీట్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్, జై వెడ్డింగ్ ఫ్యాక్టరీ, ఈవెంట్ బై జై మీడియా ఫ్యాక్టరీ. వెల్, మరి నీవెవరోలో వెన్నెల అన్న పాటని ఇంత బ్యూటిఫుల్గా, అంతే అందమైన హార్ట్ ఉన్న వీళ్ళందరూ పాడితే మనం విన్నాము. మరి ఇప్పుడు ఈ అందమైన పాట మేకింగ్ వీడియో ఉంది, ఆ వీడియోని చూసేద్దామా? వీడియో ప్లీజ్. మ్యూజిక్ ఆన్, మ్యాంగో మ్యూజిక్. సో అచ్చు అలాగే ప్రసన్న్ మంచి సంగీతాన్ని అందించడం జరిగింది అండ్ ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి. అండ్ లవ్ స్టోరీయే కాదు, దీంట్లో అన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో అన్ని రకాల ఎమోషన్స్తో ఈ సినిమా ఆడియన్స్ని కట్టిపడేయడానికి 24th August మన ముందుకు రావడం జరుగుతుందండి. వెల్, అయితే బ్యూటిఫుల్ మేకింగ్ వీడియోని చూసాము. ఇప్పుడు ఇక్కడికి తమ సమయాన్ని కేటాయించి ఇచ్చేసిన కొంతమంది సూపర్ డైరెక్టర్స్ ఉన్నారు, అందులో నందిని రెడ్డి గారు ఒకరు. అలా మొదలైంది నుంచి మొదలుపెట్టి సో అందమైన సినిమాలని ఇస్తూ వచ్చారు. సో డైరెక్టర్ నందిని రెడ్డి గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను.
ఓకే. సో అలాగే ప్రొడ్యూసర్ ఎంవీపీ గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ టాకింగ్ అబౌట్ కోనా గారు, ప్రతి సినిమాకి ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది, ఒక స్కెచ్ ఉంటుంది. అంటే ఈ సినిమా, ప్రతి సినిమా అంటే ఒక బాల్ లాగా ఉంటుంది, ఆయన బౌలింగ్ అనమాట ఆడియన్స్కి. సో ఈసారి గూగ్లీ చేస్తున్నారా, ఎట్లా పడేస్తారు ఆడియన్స్ని ఒక స్కెచ్ చేస్తారు ఆయన. దిస్ ఈజ్ లుకింగ్ లైక్ అ టెరిఫిక్ స్కెచ్ బికాజ్ ఇట్ హ్యాస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆది, తాప్సీ అండ్ రీతిక. అంటే ముగ్గురు అబ్సల్యూట్లీ రాక్ సాలిడ్ పర్ఫార్మర్స్. సో ఇంత మంచి టాలెంట్ ఉన్న ముగ్గురు ఆర్టిస్ట్ కావాల్సి వచ్చిందంటే కథలో ఎంత విషయం ఉందనేది డెఫినెట్గా గేజ్ చేయొచ్చు. అండ్ ద ట్రైలర్ లుక్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్న. సో దట్స్ వన్ థింగ్. సో ఇట్స్ ఎ థ్రిల్లర్, యు హ్యావ్ 3 పవర్ హౌస్ యాక్టర్స్ అండ్ గ్రేట్ మ్యూజిక్, ఇంకేం కావాలండి మనకి. సో ఐ కాంట్ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ ఇట్స్ అనదర్ బిగ్ బ్లాక్ బస్టర్ ఫర్ కోనానా అండ్ అనదర్ ఫెదర్ ఇన్ ఆల్ యువర్ ఫైన్ క్యాప్స్. తాప్సీ ఆల్రెడీ తిందాకే చెప్తున్నాను నేను, అక్కడేమో హాకీ ఆడుతుంది, ఇక్కడేమో బ్యాడ్మింటన్ ఆడుతుందని. రితిక ఆల్సో జగ్లింగ్ 2 ఇండస్ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆది, అండ్ దట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ దేర్ టాలెంట్. సో కంగ్రాచులేషన్స్ గైస్, అండ్ ఐ విష్ టు కంగ్రాచులేట్ ద డైరెక్టర్, ఇట్స్ అ ఫెంటాస్టిక్ టీజర్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. సో మై గుడ్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం మీ దగ్గర నుంచి ఒక మంచి సినిమా రావాలని, అండ్ మాకు కూడా సినిమా ఇస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వెల్, సో ఇప్పుడు ఆల్రెడీ అందమైన పాటని వెన్నెల్లాని విన్నాం కదా, దీంట్లో ఇంకొక మరింత, అంటే అన్నీ అందమైన పాటలేనండి, ఒకటి మించి ఒకటి ఉంటుందన్నమాట. అచ్చు గారు, ప్రసన్న గారు అంత మంచి సంగీతాన్ని దీనికి ఇవ్వడం జరిగింది. అండ్ చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, ఒక సినిమాని అంటే 50% అన్నీ అయితే ఇంకో 50% మ్యూజికే అనమాట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట ఆ సినిమాని పైకి తీసుకెళ్లేది అండ్ ఆడియన్స్ని కనెక్ట్ చేసేది. మరి ఇప్పుడు రాక్షసి అన్న సాంగ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, మరి ఈ సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు ఆటా సందీప్ అండ్ టీమ్. రెడీయా? వెల్, సో ఈ చిత్రానికి కథ కోనా వెంకట్ గారు ఇచ్చారు, అలాగే కోనా వెంకట్ ప్రెజెన్స్. సో నిన్ను కోరి తర్వాత మళ్ళీ ఈ చిత్రం ఆయన దగ్గర నుంచి వస్తుందన్నమాట. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు హర్నాథ్ గారు. మరి ఇంత బ్యూటిఫుల్ చిత్రాన్ని అంతే బ్యూటిఫుల్గా దర్శకత్వం వహించి మనందరికీ అందించడం జరిగింది. మరి ఈ చిత్రంలో ఇప్పుడు ఆటా సందీప్ గారు ఆడబోయే ఆ పాటకి మాటలు ఇచ్చింది యూనో భాస్కర భట్ల గారు. తెలుసండి, తెలుసు, మీరు అమ్మాయిని తిట్టడమే కాదు అమ్మాయిని పొగుడుతూ కూడా ఉంటారు ఇంత అందంగా. సో రాక్షసి అన్న దాంట్లో మాకు చాలా అందంగా వినిపిస్తుంది అన్నమాట, అది పిలిచినట్టే. సో మరి ఈ అందమైన పాటను రాసింది యూనో భాస్కర భట్ల గారు, అయితే దీనికి స్వరాలు సమకూర్చింది అచ్చు గారు. మరి ఈ పాట మీద పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా ఆటా సందీప్ అండ్ టీమ్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నీవెవరో కథ నేను కోనా వెంకట్ గారి ద్వారా వినటం జరిగింది. చాలా చాలా మంచి కథ ఇది, చాలా కొత్త కథ ఇది. కంటిన్యూస్గా అన్ని ఫ్రెష్ మూమెంట్స్ వస్తూ, ట్విస్టులు వస్తూ చాలా బాగుంది ఈ కథ. అందులో ఆది, కుమార్ బాబు, మన రవిరాజ గారి అబ్బాయి, గ్రేట్ డైరెక్టర్ రవిరాజ గారి అబ్బాయి, చాలా మంచి ఆర్టిస్ట్, అలాగే తాప్సీ, రితిక, ఇంతమంది మంచి ఆర్టిస్టులు, ఈ బెస్ట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా. ఆడియో ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే డబల్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంవీబి గారికి మంచి పేరు రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దశరథ్జీ. సో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. ఏదో అంటున్నారు మీరు, ఏమనట్లేదు. అందరికీ నమస్కారం. ట్రైలర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపిస్తుంది, ఆ ఇంట్రెస్ట్ దాంట్లో క్లియర్గా కనిపించింది నాకు. ఫస్ట్ కోన వెంకట్ గారి గురించి చెప్పాలి, ఆయన ఎంత రైటింగ్ ఎంత బాగుంటుందో ప్లానింగ్ కూడా అంతే బాగుంటుంది. ఆయన గీతాంజలి కానీ, నిన్ను కోరి కానీ ఎంత పెద్ద హిట్లు అయ్యాయో ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఎంఈబి గారికి ఆల్ ది బెస్ట్. హీరో పర్ఫార్మర్ ఆది. నేను ఎందుకు ఈ ఫ్రెండ్ చెప్పానంటే, నాకు రీసెంట్గా ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే స్క్రిప్ట్ చేస్తున్నామని చెప్పారు. ఎవరంటే ఆదితో అనుకుంటున్నాం, ఆది కోసం అనుకుంటున్నాం అని చెప్పారు. ఒక ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే ఆది కోసం క్యారెక్టర్ రాసుకుంటున్నా అని చెప్పారు. ఇంకో ఫ్రెండ్ చెప్పింది ఆ క్యారెక్టర్కి ఆది కరెక్ట్ అనిపిస్తుంది నాకు అని చెప్పారు. సో ఒకళ్ళు క్యారెక్టర్కి సూట్ అవుతారనుకుంటే ఒకళ్ళు హీరోగా
కథ రాయడం స్టార్ట్ చేశారు. సో డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా చాలా పెద్ద హిట్స్, చాలా మంచి పొజిషన్కి వెళ్తారని వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. హీరోయిన్ సాప్తి గారు, రితిక గారు, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ హరి గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి డిఓపి శ్రీరామ్ గారికి అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ దశరథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్, సో మనం రాక్షసి అన్న అందమైన పాటను విన్నాం, అలాగే వెన్నెల అని మంచి పాటను కూడా వినడం జరిగింది. ఏంటో ఇలా అని ఇంకొక పాట ఉంది. అయితే ఈ పాటకి సంగీతాన్ని అందించింది ప్రసన్న్ గారు, అయితే ఈ పాటకు కూడా మాటల్ని అందించింది భాస్కర్ భట్ల గారు. మరి ఈ పాట యొక్క మేకింగ్ వీడియో చూసేద్దామా? మేకింగ్ వీడియో ప్లీజ్. సో మరో అందమైన పాట. వెల్, సో ఈ పాటలన్నీ వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయినట్టు చాలాసార్లు విన్నారు కాబట్టి యూట్యూబ్లో ఈ పాటలకి అన్ని వ్యూస్ వచ్చాయి. వెల్, ఎంవీవీ సినిమా, కోన వెంకట్ ప్రెజెన్స్, నీవెవరో గ్రాండ్ ప్రెస్ మీట్, అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ సబ్ రెంట్ కరో, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, హ్యాపీ మొబైల్స్, జై వెడ్డింగ్ ఫ్యాక్టరీ, టుడేస్ ఈవెంట్ బై జై మీడియా. సో మరి ఇవాళ ఈవెంట్లో మంచి మంచి పాటలు విన్నాము. మరి అలాగే ఆట సందీప్ వాళ్ళు ఒక పాట మీద ఆట కూడా చూసేసాము. అయితే జబర్దస్త్లో జబర్దస్త్ అంటూ తన పంచులతో ఒక రేంజ్లో ఆకట్టుకుంటున్న హైపర్, పేరుకు తగ్గట్టే హైపర్ ఆది ఇక్కడ ఉన్నాడనమాట. మరి ఆది స్కిట్ చూస్తే బాగుంటుందని అందరి మనసులో ఉంటుందండి. ఆది గారు రెడీయా మీ టీంతో? అండ్ ఆది గారి టీంలో అందరికంటే యంగ్ అండ్ డైనమిక్ ఒక వైట్ షర్ట్ వేసుకొని వస్తున్నారు. ఆయన వయసు ఎప్పటికీ 16. రాజుగారు, ఆయన రాజుగారు రండి, మైక్ ఇస్తారు, పైకి రండి రాజుగారు. స్టెప్స్ కొంచెం స్ట్రాంగ్గా పెట్టించవలసింది. అందరికీ నమస్కారం అండి. సార్ మీ పేరు, నా పేరు కూడా ఆదియే సార్. మీరు ఆది పినిశెట్టి, నేను హైపర్ ఆది. ఓకే, మేము ఈ సినిమాలో యాక్ట్ చేయలేదండి ఎవరూ, కానీ ఒక మంచి సినిమా అందరికీ రీచ్ అవ్వాలని కోన వెంకట గారు చేసే ప్రయత్నానికి మా తరపు నుంచి కూడా కొంచెం సపోర్ట్ చేద్దామని వచ్చాం. బేసిక్గా ఇక్కడ ఉన్న ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. మన సోగ్గాడే చిన్న ఆయన డైరెక్టర్, మన సార్ కళ్యాణ్ కృష్ణ గారికి, మన జైగల అవకాశ డైరెక్టర్ బాబీ గారికి, డాన్సీన్ డైరెక్టర్ మల్లేని గోపిచంద్ గారికి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే అలా మొదలైన డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, వీళ్ళందరికీ ఫస్ట్గా సార్ థ్యాంక్ యూ సార్. మీరందరూ మీ అందరి మధ్యలో ఒక స్కిట్ చేయటం మాకు అదృష్టం. ఓకే సార్. నా పేరు రాజు, మాది కాకినాడ. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చా కాకినాడ నుంచి. ఏంటి ఆది గారు, ఏంటి ఎటకారమాగా ఉందా మీకు? నేను జస్ట్ అలా కారు దిగాను. దిగితే ఈ సినిమాలో హీరోయిన్ పెప్సీ. పెప్సీ కాదు, తాప్సీ. అదే తాప్సీ. నన్ను చూసి ఏమందో తెలిసిన ఆవిడ. ఏమంది బాబో, ఏమి నీ అందం అంత? బాబోయ్ అని ఉండదు, బాబాయ్ ఏంటి నీ అందం అని ఉంటది. బాబోయ్ అంటే మీరు ఎలాగంటారు కానీ మొన్న తాపేశ్వరం వెళ్ళాను, మా సొంత ఊరు పక్కన ఊరు. అయ్యో, నన్ను చూసి ఆయన ఏమన్నాడో తెలిసినా? మడతకాజా మడతకాజా అన్నాడు తెలిసినా? ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక అది మడతకాజా అయి ఉండదు, ముడతకాజా అయి ఉంటుంది. ఈ మొహం చూసారా, 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ ఒకేసారి దొక్కేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఆత్రేయపురం షూటింగ్కి వెళ్తే నన్ను అందరూ ఏమంటారో తెలిసినా? అప్పుడే తీసిన పూతరేకలాగా ఉన్నావురా అంటారు. వాళ్ళని ఉండమనే వెళ్ళమనారు ఇవన్నీ చెప్తే. తుప్పు పట్టిన ఇనపరేకులాగా ఉంటావు నువ్వు, పూతరేకేంటరా? సరే కానీ అది ముదిరిపోతున్నావు ముదిరిపోతున్నావు అంటున్నావు కాబట్టి పెళ్లి చూపులకు వెళ్దాం, తోడు రావచ్చు కదా. ఎన్ని పెళ్లి చూపులు చేసుకుంటావురా? అడిగాడు కదా అని మొన్న ఒక పెళ్లి చూపులకు తీసుకెళ్ళానండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం అని ఆరాధిస్తే 20 సంవత్సరాల క్రితం దాన్ని చూడడానికి కూడా వెళ్ళాడు అంటే చూస్తున్నాను. వీళ్ళందరూ ఉన్నారని కూడా నీ ఇష్టం ఏంటి? ఏంటి పైకి వస్తున్నావేంటి? చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఇద్దరితో పరిచయం ఉందని నేను ఫోన్లో మాట్లాడా. ఇటు ఫోన్లో మాట్లాడవా? ఏమన్నారా? రాంగ్ నంబర్ పెట్టేయమన్నారు. ఏమంటారా? నాకేమన్నా చుట్టాలా ఏంటి వాళ్ళు? నీతో మాట్లాడతాం సరే కానీ ఆది గారు బాడీ చూడరా, ఆ స్టైల్ చూడరా, 6 అడుగులు ఆయనకేమి? ఆయన చూసినప్పుడు అల్లా నేను ఆయనకిలాగా అవ్వాలంటే ఏం చేయాలరా? రవిరాజప్పి గారి పినిశెట్టి గారికి పుట్టాల్సిందే, ఆప్షన్ లేదు. ఆయనలాగా అవ్వాలంటే ఆయనకే పుట్టాలి ఇంకే. సరే కానీ మన ఆర్టిస్ట్ ఇంకొకడు ఉన్నాడు, ఇదేం చేస్తాడు? అయ్యి బాబు, ఐఫరాది రేజింగ్ రాజులో డైలాగ్ చెప్పాడంటే. డైలాగ్ మామూలుగా చెప్పడు, చెప్పు చెప్పు. ధర్మ పరిపాలన ధురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, సుబ్బారావు కొట్లో సున్నుండా, నీ డైలాగ్ లేకుండా నువ్వు వినకుండా డైలాగర్ అది. సార్ చాలా బాగా చెప్పాను కదా. ఏం చెప్పేవారు, అదైతే తలపడతా చెప్తున్నావు. కాదు ఉదయం నుంచి డల్లకి కనపడుతున్నారండి. ఏం లేదురా, వాడు ఎవడో ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేర్చుకుంటానంటే 2 లక్షలు అప్పించా. తీరా ఇప్పుడు అప్పు వసూలు చేద్దాం వెళ్తే వాడు ఫేస్ గుర్తుపట్టలేకపోతున్నా.
తలక దెబ్బేటి ఇందా దారిలో వచ్చాడు పూలు పడ్డాయి కదరా పూలు పడితే దెబ్బ తగిలిద్దా ఆ పూలు పూల కుండీలో ఉన్నాయిరా తగలదా మరి ఒళ్ళు అంత దెబ్బలేటో రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలే మీ ఆవిడ బట్టలు వస్తే దెబ్బలు వెళ్తాయా నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా అన్ని చెప్పాలి ఒంటి మీద ఉండగానే ఉతకాల నిన్నైతే అది కానీ నాకు ఒక గోల్ ఉంది అది గారు ఏంటది గది నిండా ఏసీ ఉండాలండి ఆ గది నిండా డబ్బులు ఉండాలండి నేను ఏం చేసినా ఎవడ అడగకూడదు గది నిండా ఏసీ ఉండాలి డబ్బులు ఉండాలి నువ్వేం చేసినా ఎవడే అడగ ఏటీఎంలో సెక్యూరిటీ గార్డుగా చేరురా ఇవన్నీ ఉంటాయి తగలయ్యాదిగో ఎవడ పని ఆడు చూసుకుంటూ నా టేబుల్ మీద డబ్బులు వచ్చే ఏంటి ఎవడ పని వాడు చూసుకుంటూ నీ టేబుల్ మీద డబ్బులు రావాలా చేయాలి సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చో వద్దులే ఎవడ పని వాడు మామూలుగా ఉండదు కలెక్షన్ సరే మామూలుగా ఒకవేళ ఈ నీవెవరో సినిమాకి ఒక ఇద్దరు ఆర్టిస్టులను ఎవరైనా ఆడిషన్ చేయాల్సి వస్తే మన కోన వెంకట గారి రికమెండేషన్ మీద ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడు ఆడిని నేను సింపుల్ క్వశ్చన్లు అడిగి ఎలాగోలాగే సినిమాలో పెట్టిద్దామని ట్రై చేస్తా ఇంకొకటి నార్మల్గా వస్తున్నాడు వాడిని మాత్రం కష్టంగా అడిగి అసలు వాడు ఈ సినిమాలో ఉండకుండా చేస్తా చూద్దాం అది ఎట్లా అరే ఏం పర్వాలేదురా ఏంటి కోన వెంకటరారా మనం ఎంత చెప్తే అంతరా మనం ఏంటనుకున్నా ఫస్ట్ మనకి చెప్తే లైన్ వచ్చి ఆ లైన్ ఎలా రాయాలో మనం చెప్తూ ఉంటాం ప్రేమచ్చం సార్ నమస్తే సార్ నమస్తే చాలా బాగున్నారు సార్ ఫేస్కి ఏం వాడుతుంటారు ఏమి వాడను ఏదో ఒకటి ఆడి చావండి చూడలే చెత్తను సర్లేదు కోన వెంకట గారి తాలూకు ఇక్కడ అందుకే చేశారు కదా రండి కొంచెం చూసుకుంటాం మిమ్మల్ని రండి ఓకే 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 ఏం లేదు చాలా సింపుల్గా అడుగుతాను ఓకే అవి చెప్పేస్తే ఆటోమేటిక్ గా నీకే క్యారెక్టర్ సార్ సార్ నమస్తే సార్ ఎవడరా నువ్వు ఇంటర్వ్యూకి వచ్చానండి ఏ టైంకి రమ్మన్నాను 9 గంటలకి మరి 8 గంటలకి వచ్చావు టైం సెన్స్ లేదా కూర్చో ఒప్పుకుంటూ వస్తారు సార్ మీకు కోన వెంకట గారి తాలూకా సార్ మీరు చెప్పండి నువ్వు కూడా మెయింటైన్ నేను కూడా ఓకే సార్ సింపుల్ ప్రశ్న అడుగు నవరసాలు ఎన్ని ఒరే ఆర్టిస్ట్ అనేవాడికి నవరసాలే తెలియదురా నీకు చింతపండు రసం ఎల్లుండిపాయల రసం ఆ మ్యాంగోర కాదు సార్ నవరసాలు ఎన్ని 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 అంటే కొంచెం నవ్వు 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 ఏం చేస్తున్నావురా నవ్వమన్నారు కదా అది కాదురా హిందీలో నవ్వు అంటే ఎంత తెలుగు వచ్చి ఉంటే హిందీ దాకా ఎందుకురా హిందీలోనే చెప్తుంది కదా ఇప్పుడు 10లో నుంచి 1 పోతే ఎంత అంత యదవన కింద కనపడుతున్నా నీకు చెప్పండి అదిలోంచి ఓడిపోతే అంతండి 0 కోన వెంకట గారి రికమెండేషన్ మీద వచ్చాడు డౌటా నీకు దండం పెడతారా ఎంత నవరసాలు 9 అంటే బాబు ఇన్ని క్లూలు ఎత్తే ప్రపంచంలో ఏదన్నా చెప్పరా అడగండి సార్ నువ్వు చెప్పు అన్ని చెప్తావా అన్ని చెప్తానండి ఏది అడిగినా ఏది అడిగినా మగధీరాలో రామ్ చరణ్ ఎంత మందిని చంపాడు రా 100 మందిని వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్ కార్డు నంబర్లు చెప్పరా చాలా కష్టం రా తెలివితేటలు ఇక్కడ ఉండాలి చేయడం కాదు ఊపుకుంటాను అడుగు నెక్స్ట్ ఏంటి నీ రెండో ప్రశ్న అడుగు 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 ఆ ఖడ్గం సినిమా చూసావు కదా అందులో టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేసింది ఎవరు వాడు నాకంటే తోపా మీకంటే తోపు కదా కోన వెంకట గారి తాలూకు ఇక్కడ ఓకే వాడికి కొంచెం గడ్డం ఉంటది కదా 50% చెప్పేశాడు అప్పుడప్పుడు టీవీలో కనిపిస్తాడు కదా 75% చెప్పేశాడు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారు టెర్రరిస్ట్ ఏంటి సార్ అడిగినందుకు నన్ను చెప్పినందుకు మిమ్మల్ని ఇద్దరిని బొక్కలేస్తారు అది ఖడ్గం సినిమాలో షఫీ చెప్పులు కాదురా షఫీ ఏంట్రా నువ్వేం చెప్పవా అడగండి సార్ ఊరకనే వచ్చావా లేదు అంత బాగా చెప్తుంటాయి చెప్పు నువ్వు అడగండి సార్ బాహుబలిలో యుద్ధం జరిగింది కదా ప్రభాస్ గారు ఎవరి మీద చేశారు కిలికి బ్యాచి ఓకే అందులో ఎంతమంది చనిపోయారు వాళ్ళ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉంటాయి చెప్పరా పుట్టుమచ్చలు ఏంటి సార్ వాళ్ళ ఒళ్ళు అంతా మచ్చ ఉంటది కదా చెప్పరా ఎందుకు వస్తారా మీరు ఇంటర్వ్యూకి వచ్చి సార్ మీ మూడో ప్రశ్న అడుగు చాలా సింపుల్ గా ఉంటుంది మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటది కష్టమైన ప్రశ్న సార్ నేను చెప్పనా నాకు అన్ని పాటల గురించి తెలుసు నీ క్యారెక్టర్ కావాలి క్యారెక్టర్ కావాలి మనిషికి ముక్కు ఏ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటది దగ్గరకు వచ్చారు పట్టేసుకున్నారు ఏంటి మనిషికి ముక్కు ఇక్కడ ఉంటదా గాలి దీంతో పీరుతారా ఎన్నాళ్ళు దేంతో పీల్చేవారు నేను ఎక్కడి నుంచో పీల్చేస్తున్నాను గాలి దీంతో పీర్చాలట నువ్వు చెప్పు అడగండి సార్ క్యారెక్టర్ వద్దా నీకు సార్ అడగండి సార్ ఏదైనా చెప్తావా ఏదైనా చెప్తాను ఇది బాడీలు అన్ని పార్ట్లు అన్ని పార్ట్లు తెలుసు మనిషికి పళ్ళు ఎన్ని ఉంటాయి రా 32 ఎంట్రుకలు
ఒరే ఈ సినిమా 100 రోజులు ఆడేస్తా నువ్వు లెక్కటి. సూపర్ సార్, థ్యాంక్ యూ. క్యారెక్టర్ మీదే. ఓకే, మీరు వచ్చి ఎప్పుడైనా చేసుకోవచ్చు. యు కెన్ గో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్, థ్యాంక్ యూ. మీరు ఎంత బాగా చెప్పారు కదా. మీ పేరు ఏం పేరండి? మిరపకాయల యాదగిరి. ఏం పేరు? మిరపకాయల యాదగిరి. మిరపకాయలు ఏంటి ముందు పెట్టుకున్నారా? వెనకాల పెట్టుకుంటే మండుతారా యాదవా? నీకు పెట్టాలి రావు బత్తాడు మిరపకాయలు. అబ్బో, మొత్తానికి స్టేజ్ మీద రచ్చ చేసి వెళ్ళారా. థ్యాంక్ యూ సో మచ్ హైపర్ ఆది అండ్ టీమ్. అండ్ డెఫినెట్గా మీరు ఎప్పుడు స్టేజ్ మీద ఉన్నా, బుల్లితెర మీద ఉన్నా, వెండితెర మీద ఉన్నా, ఆ నవ్వుల వర్షం వినిపిస్తూ కనిపిస్తూనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. దానికంటే ముందు ఎంవివి గారిని, కోన వెంకట్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఈ మాయ పేరేమిటో పేరు రాహుల్, కావ్య ఇక్కడికి వచ్చేసారు. సో వారిద్దరిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. వెడ్డింగ్ ఫ్యాక్టరీ టుడేస్ ఈవెంట్ బై జయ మీడియా. వెల్, సో ముందుగా ఇప్పుడు తెలుగు చలనచిత్రసీమలోకి అడుగు పెడుతున్నారు. విజయ్ మాస్టర్ బోలెడన్ని ఫైట్స్తో బోలెడంత మంది హీరోస్ని నిలబెట్టినారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోంచి హీరోగా రాహుల్ రావడం జరుగుతుంది. రాహుల్, అందరికి నమస్కారం అండి. కోన సార్, ఎంఏవి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. ద ప్లెజర్ ఇస్ అస్ టు బీ హియర్ అండి. మూవీ ట్రైలర్స్, ప్రోమోస్ అన్నీ చాలా ప్రామిసింగ్ ఉన్నాయి. క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం, ఎంఏవి గారి సినిమాల్లో, కోన గారి మూవీస్లో ఉండేదే అది. ఒకటి కథ, రెండు క్వాలిటీ, ఇవి ఎప్పుడు కాంప్రమైజ్ కావు. సో ఈ మూవీలో కూడా అదే మ్యాజిక్, అదే క్వాలిటీ, ఆ కథ చాలా బలంగా ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నాను. నమ్మడమే కాదు, కనిపిస్తుంది కూడా. అండ్ 24th అది ప్రూవ్ అవ్వబోతుంది. అండ్ వన్ పర్సనల్ థింగ్ షేర్ చేసుకోవాలి. అండ్ మా మూవీ అన్నది కోన గారు ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ దట్స్ అ వెరీ బిగ్ హెల్ప్ ఫర్ అస్. మామూలుగా చిన్నప్పుడు ఒక కథ చెప్తారు మనకి, ఏంటంటే సంచులు ఉంటాయి, సంచుల్లో అన్ని క్రాబ్స్ ఉంటాయి. ప్రతి క్రాబ్, ప్రతి సంచులోంచి క్రాబ్స్ అన్ని బయటకు వచ్చేస్తుంటాయి, ఒక సంచికి మాత్రం కాపలా ఉండదు. అది ఎందుకు అని చెప్పేసి అడిగితే, అది ఇండియన్ క్రాబ్ సార్, అది బయటకు రావాల్సిన అవసరం లేదు, ఒకటి పైకి వస్తుందంటే ఇంకోటి పట్టి లాగి మళ్ళీ లోపలికి పడేస్తుంది అని చెప్తారు. ఆ కథ ఇప్పుడు అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే నాలాంటి ఒక చిన్న పీత పైకి రావాలనుకుంటే ఆయన లాంటి పెద్ద చేతులు పైకి లాగుతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ కోన సార్. అండ్ అంతకంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో కలిసి ఓ సినిమా పనిచేయాలి త్వరలో అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు బ్యూటిఫుల్ కావ్య మాట్లాడతారు. కావ్య, అందరికీ నమస్కారం. వెరీ వెరీ best of luck to the team of Nevro. I'm very very pleased to be here today. Best of luck to Tapsi ma'am, Ritika ma'am, and Adi sir. By the looks of the trailer, this is going to be a very big success, I can guarantee, and I'll definitely go watch the movie. Thank you for having us here. Sorry Adi anna gurinchi appudu marchipoyanu nenu, and I'm sorry. ఆయన పర్ఫార్మెన్స్ అన్న, ద వే ఆయన కథలు ఎంచుకునే విధానం ట్రూ ఇన్స్పిరేషన్ మా లాంటి యంగ్స్టర్స్ అందరికీ. ఎందుకంటే ఆయనకి ఫుల్ స్టాప్స్ ఉండవు, కామా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు ప్రతి సినిమాకిను. అండ్ దట్స్ అ ట్రూ ఇన్స్పిరేషన్ అన్న. మీలాగా అన్ని వేరియేషన్స్, అన్ని వర్సల్ పర్ఫార్మెన్సెస్ చేయాలని చెప్పేసి, అలాంటి ఒక బలం ఆ దేవుడు మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ తాప్సీ గారికి, రితిక గారికి. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్ అండ్ కావ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫిలిం కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మీ మనసులో కోరిక చెప్పారు, కోన గారితో పనిచేయాలని. సో అది కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. వేదిక ముందున్న మీడియా మిత్రులందరికీ, అలానే వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్తే. ఎంవివి సినిమాపై, బ్యానర్పై నీవెవరో ట్రైలర్ చూస్తుంటేనే ఎక్స్ట్రాడినరీ ఉంది. మంచి థ్రిల్లరు, అలానే మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. నేను ఇంకొక ప్రోమో కూడా చూసా వెనల్ కిషోర్ది. మంచి థ్రిల్లర్తో పాటు మంచి సీట్ ఎడ్జ్లో నవ్వించబోతున్నారని అనిపిస్తుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ కోన వెంకట్ గారి గురించి చెప్పాలి. కోన గారు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ రైటర్గా, ఆయనకి ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్సు, ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక మంచి, మామూలుగా మేమందరం అనుకుంటూ ఉంటాం కోన గారు కథని
బాగా జడ్జ్ చేస్తారు. అంటే ఆయన కోనగారు కథ విన్న వెంటనే ఈ స్క్రిప్ట్ వర్కౌట్ అవుతుంది అని ఆయన జడ్జ్మెంట్ ఎప్పుడు బాగుంటుంది. తర్వాత ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఒక మంచి స్క్రిప్ట్ ఎన్నుకొని దానికి మంచి టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకొని చాలా చూజీగా మంచి బడ్జెట్లో చేస్తూ గీతాంజలి, తర్వాత నీవెవరో, తర్వాత నిన్ను కోరి అన్నీ ఒక మంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు. అంటే ఆయన టేస్ట్ తెలుస్తూ ఉంది. ఈ సినిమా కూడా ఒక మంచి స్క్రిప్ట్ తోటి ఒక కొత్త డైరెక్టర్ని, హరి అనే డైరెక్టర్ని, అంత మంచి టెక్నీషియన్స్, విజువల్స్ చూస్తుంటే ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి. శ్రీరామ్ కెమెరామెన్ శ్రీరామ్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్. తర్వాత ఫైట్స్ కూడా చాలా స్లీక్గా ఉన్నాయి. చూస్తూ ఉంటే వెంకట్ చేసినట్టున్నాడు, చాలా బాగా చేశాడు. ఒక మంచి టీమ్ తోటి వస్తుంది ఈ సినిమా. అలాగే నాకు రఘురాజా పిన్సెట్టి గారు అంటే బాగా ఇష్టం. ఒక మంచి డైరెక్టర్, ఆయన కమర్షియల్ డైరెక్టరు. మా డైరెక్టర్స్లోనే ఒక కింగ్ లాగా ఉండేవాడు ఆయన సెట్లో. వాళ్ళ అబ్బాయి ఆది, ఆది నాకు పర్సనల్గా చాలా ఇష్టం. తను ఆర్టిస్ట్గా కూడా చాలా మంచి సినిమాలు చూజీగా చేసుకుంటున్నాడు. సరైనోడు కానీ, తర్వాత రంగస్థలం కానీ, నిన్ను కోరి కానీ, మంచి ఆర్టిస్టు. తను మంచి వాయిస్ తంది. నా ఆర్టిస్ట్గా కూడా నేను తనకి పెద్ద ఫ్యాన్ని. అంటే చాలా సెటిల్డ్గా చేస్తాడు. ఒక మంచి స్క్రిప్ట్ తోటి వస్తున్నాడు. అలానే తాప్సీ గారు, రితిక, అందరూ మంచి ఆర్టిస్టులు. ముగ్గురిని చూస్తూ ఉంటే ఒక మంచి సినిమా మనం చూడబోతున్నాం అని అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ మంచి సినిమా అవ్వాలి. అలానే మ్యూజిక్ చూస్తుంటే చాలా బాగున్నాయి. ఆడియో అచ్చు అన్ను ప్రసన్న చేసిన ఆడియో చాలా బాగుంది. అలానే మా బీబీ, మా భాస్కర్ భట్ల రాసిన సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్. అలానే ఎంబీవి సత్యనారాయణ గారికి, కోన గారు, మంచి కాంబినేషన్ వీళ్ళు. ఈ సినిమా కూడా మంచి లాభాలు రావాలి మీ అందరికీ. అలానే మంచి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి. ఇంకా చాలామందిని మీరు ఇలానే పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. బాబీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మిగతా గెస్టులందరికీ నమస్కారం చెప్తున్నాను. ముందుగా కోన వెంకట గారు, నాకు ఈవెంట్కి రాగానే ముందు నాకు జర్నీలో వస్తున్నప్పుడు నాకు ఆయన మీద కోపం వచ్చింది, కుళ్ళుగా ఉంది. ఎందుకంటే జైల్లో కూసిన తర్వాత, మా ట్రావెలింగ్ తర్వాత నేను మళ్ళీ స్క్రిప్ట్ పనిలో పడిపోయాను. ఈ లోపు వచ్చేసరికి ఆల్రెడీ ఒక సినిమా తీసేసి రిలీజ్ పనిలో ఉన్నాడు ఆయన. అంటే ఇంత ఫాస్ట్గా మళ్ళీ ఒక మంచి సినిమా, క్వాలిటీ సినిమా తీయటం చిన్న విషయం కాదు. అలానే గీతాంజలి తర్వాత, నిన్ను కోరి తర్వాత ఎంబీవి గారు, కోన వెంకట్ గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పోస్టర్ చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఖచ్చితంగా అవ్వద్దని చెప్పడానికి ముగ్గురు ఆర్టిస్టులు, మెయిన్ ఆర్టిస్టులు, ఆది గారు, రితిక అండ్ తాప్సీ. అంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ బాగుంటేనే చేసే ఆర్టిస్టులు వీళ్ళు. అంటే రంగస్థలంలో ఒకలాగా చూసాం ఆది గారిని, తర్వాత సరైనలో ఒక విలన్ ఇంత అందంగా ఉంటాడా అన్నట్టు చూసాం, అండ్ నౌ ఒక బ్లైండ్ క్యారెక్టర్, ఒక థ్రిల్లర్, ఒక కంప్లీట్ లవ్ స్టోరీ చేస్తున్నారు ఆది. మన ఆది గురించి ఒక అసిస్టెంట్ బయట ఒక చిన్న కంప్లైంట్ లాగా నేను విన్నా. ఏంటంటే చిన్న చేజ్ అంట, చేజ్కి కూడా ముందు ఫైట్ మాస్టర్ కెమెరామెన్ వచ్చి ఆయనకి కన్వే చేయాలంట. నాకు ఫస్ట్ అది కంప్లైంట్ లాగా అనిపించలేదు. నిజంగా ఆ డెడికేషన్ నచ్చింది. అది తెలుసుకొని నిజంగానే దానికి ఎంతసేపు రన్ చేయాలి, ఆ ఫుటేజ్ ఎంత అవసరం అని తెలుసుకొని చేస్తున్నావు బ్రదర్. అందుకనే మేబీ ఆ డైరెక్టర్ గారి గొప్ప లిజెండ్ డైరెక్టర్ కొడుకు కాబట్టి నీకు ఆ క్వాలిటీస్ వచ్చి ఉంటే. సో మిగతా అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూకి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు అండ్ ప్రసన్న, గ్రేట్ వర్క్. తర్వాత సాయి శ్రీరామ్ స్పెషల్గా చెప్పాలి. విజువల్స్ అన్ని ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి బ్రదర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబీ గారు. ఇప్పుడు భాస్కర్ భట్ల గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎన్నో పాటలకి మాటలు అందించారు కదా సార్, పాడుతున్నారా? మాడుతున్నారు. అందరికి నమస్తే అండి. ఆది గారికి, తాప్సీ అండ్ రితిక వచ్చిన పెద్దలందరికీ నమస్తే. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ని ఎలివేట్ చేసే సాంగ్, అంటే అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది అనే సాంగ్ రాశాను. రాక్షసి రాక్షసి, ఎవడైనా నిన్ను చూసి వెనకే పడ్డాడు అంటే పడిపోయినట్టేగా పులి నోటిలో, మనసారా నిన్ను నమ్మి మనసే
ఇచ్చాడు అంటే వాడింక ఊగేది ఉరితాడులో. రాక్షసి రాక్షసి అందాల రాక్షసి, ప్రేమంటే ఆట కాదు ఓ ప్రేయసి. రాక్షసి రాక్షసి అందమైన రాక్షసి, చేతుల్లో చూపుతావు ఆ రోదసి అని ఒక పాట రాశాను. సో ఈ కథను ఎంత బాగా నాకు వివరించి చెప్పిన కోనా గారికి అండ్ హరి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్తున్న సినిమా ఇది. అందుకే ఆది గారు బ్లైండ్గా నమ్మారు ఈ కథని. సో బ్లైండ్ క్యారెక్టర్ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంవివి గారి ఖాతాలో మరో మంచి విజయం నమోదు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కాదు బాబీ గారు, గోపి గారు ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. ఎందుకంటే మళ్ళీ వెళ్ళిన మళ్ళీ రా పిలుస్తాను నేను. గోపి గారు ప్లీజ్, భాస్కర్ పట్ల గారు ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే మైత్రి మూవీస్ రీసెంట్గా హ్యాట్రిక్ అందుకున్నారు, ప్రొడ్యూసర్ రవి గారిని అలాగే కోనా వెంకట్ గారిని తీసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రవి గారిని వేదిక మీదకి ఎంవివి గారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాను. సారీ బ్రదర్, డైరెక్టర్ హరి గారి గురించి చెప్పడం మర్చిపోయాను. చాలా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీసావు బ్రదర్, ఆల్రెడీ కథ తెలుసు, చూసినట్టు కూడా చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ ఫిలిం డైరెక్టర్ హరినాథ్ గారిని వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాను. సో అలాగే ఎన్నో పాత్రలకి ప్రాణం పోసిన తులసమ్మ, సో తులసి గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో దశరథ్ గారిని, కళ్యాణ్ కృష్ణ గారిని, నందిని రెడ్డి గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే రాహుల్, కావ్య ఇద్దరిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో గురు సినిమా తర్వాత మళ్ళీ ఇంకో అందమైన పాత్రలో నీవెవరే సినిమాలో మనం చూస్తున్నాము. మరి ఆ నీవెవరో ఎవరో అయ్యుండొచ్చు వీళ్ళ ముగ్గురులో ఎవరో అనేది 24th చూడాలి. సో రితికా సింగ్ని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. మరో అందమైన తార, అద్భుతమైన పర్ఫార్మర్ తాప్సీని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో రీసెంట్గా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్ని తన లిస్ట్లో వేసుకున్న అద్భుతమైన నటులు మన ఆది పినిశెట్టి గారిని వేదిక మీద రాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఎంవివి సినిమాస్ అండ్ కోనా గారు కలిసి చేసిన నీవెవరే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా కుమార్ బాబు దీంట్లో కుమ్మేయాలని కోరుకుంటూ, అలాగే తాప్సీ గారు, రితికా సింగ్, రెస్ట్ ఆఫ్ ద క్రూ అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో భరత్ చౌదరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. భరత్ గారు, ఓకే, ప్రొడ్యూసర్ వివేక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అండి, కోనా గారు మంచి ఫైటరు, డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తుంది. అలాగే ఆది గారికి, తాప్సీ గారికి, ఎంవివి గారికి, అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తుంది. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వివేక్ గారు. భరత్ గారు, వెల్, సో మరి తులసి గారు మీరు మాట్లాడాల్సిందే. సో తులసి గారు ప్లీజ్. యాక్చువల్లీ ఈ పిల్లకి సైక్ చేశానమ్మా, నన్ను మాట్లాడమంటే పిచ్చిదానిలా ఉంటాను ఇంత ఇంటెలిజెంట్ బ్రిలియంట్ యాక్టర్స్ ముందు. ఐఎమ్ జెలస్ అబౌట్ ఆల్ యూ త్రీ గైస్. సీ ద హోల్ వరల్డ్ ఈస్ అప్రిషియేటింగ్ యువర్ స్క్రిప్ట్స్, యువర్ చాయిస్, యువర్ సక్సెస్. యాజ్ అ మదర్ ఐ కుడ్ ఓన్లీ సిట్ అండ్ సెలబ్రేట్ మై చిల్డ్రన్. ఐఎమ్ గ్లాడ్ అండ్ ప్రౌడ్ టు బీ యువర్ మదర్ ఆన్ ద డయర్స్ అండ్ ఫర్ ఎవర్ ఇన్ రియల్ లైఫ్ టు యూ. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ అ ఫెంటాస్టిక్ హిట్ కాల్ నీవెవరు. Love you, baby. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తులసి గారు, సో స్వీట్. వెల్, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎంవివి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను. సో అందరికీ నమస్కారం. ఈ నెల 24th నీవెవరు మూవీ పెద్ద హిట్గా చూడబోతున్నాం. చాలా బాగా వచ్చింది మూవీ. ఇందులో ఆది పెనిశెట్టి గారు, సరేనోడు, రంగస్థలం, నిన్ను కోరి కంటే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇక్కడ. అదే తాప్సీ గారు, రితికా సింగ్ వాళ్ళైతే చెప్పక్కర్లేదు, ముగ్గురు ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటీ పడి నటించారు. ఇంకా కోన వెంకట గారు, ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు, ప్రతి సినిమా ఎంతో శ్రద్ధతో ఆయన చేస్తారు వర్క్.
అదేవిధంగా ఈ సినిమాలో మరీ చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాని చేయడం జరిగింది. అదే హరినాథ్ డైరెక్టర్ గారు చాలా జాగ్రత్తగా దీన్ని చేశారు. కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఫిల్ము. 24th ఈ మంత్ ఇది పెద్ద హిట్ అవ్వబోతుంది. డెఫినెట్గా సినిమా మా ఎంబీబీ బ్యానర్లో కోన వెంకట్ గారు దీంట్లో బాగా రికార్డు స్థాయిలో ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. సో నీవెవరో సినిమా బోలెడన్ని డబ్బులు మీకు ఇచ్చి బోలెడని సినిమాలు మీ నుంచి మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంత బ్యూటిఫుల్ నీవెవరో సినిమాకి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ హరినాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. విచ్చేసిన మీడియా సోదరులకు, పెద్దలకు, ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. And I also want to thank my producers, ye opportunity ichinanduku, and all my actors and all the technicians. 2 days to go, please watch the film and help us in promoting the film. Really appreciate your time. Thank you so much. థ్యాంక్ యూ హరీజీ, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా ద్వారా సక్సెస్ మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ద బ్యూటిఫుల్ లేడీ రితికా సింగ్ ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. రితికా. Thank you. Good afternoon, everyone. Thank you so much for coming here today. All I can say right now is that there are just 2 days to go for the film to release. So please go watch it. And I hope you have a great time at the cinemas. Thank you so much. Well, so ippudu Tapsi garini matladavalsindiga korukuntunanu. Namaskaram. Actually, yesterday nunchi promotions lo cheppi I think I'm now getting a little tired of talking about my film. I think 2 more days Friday nunchi meere cheptaru how it is good or it's not good. Ilanti speeches ki alavat ledu naaku ippudu, I think. So I'm very bad with speeches, so I'll just say I'm very nervous, very anxious. I will wait for your response, that's all. And thank you so much for everyone to come here and give us your valuable time. Thank you everyone, whoever's part of this film. It's a teamwork, guys. I mean, if you like the film, it's because of all of us. Thank you. Adi. Thank you, Tapsi. Thank you so much. And ippudu neevevaro chitranni manandarki andistu అలాగే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అందించిన కోన వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆల్రెడీ మొన్నే ఇదే బిల్డింగ్లో ఇదే ఈవెంట్ ఇక్కడ జరిగిన ఈవెంట్ చాలా మాట్లాడారు ఆ రోజు. బట్ నీవెవరు గురించి నేను ఒకటే చెప్తా, ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, అంటే కాంట్రిబ్యూషన్, వాల్యూ ఆఫ్ టెక్నీషియన్స్, వాల్యూ ఆఫ్ యాక్టర్స్ అంటే ఏంటో చూపించే సినిమా మాత్రం అవుతుంది. ఒక లైబ్రరీ ఫిల్మ్ అవుతుంది ఇది. ఫర్ ఎవ్రీ క్రాఫ్ట్, 24 క్రాఫ్ట్స్లో ఎవ్రీ క్రాఫ్ట్, మా ఇప్పుడు మీ ఇందరు చూశారు సెట్ మేకింగ్, సో ప్రతి డిపార్ట్మెంట్, మా డైరెక్టర్ చిన్న కానీ, మా ఫైట్ మాస్టర్ వెంకట్ కానీ, ప్రతి మా కెమెరామ్యాన్, మా డిఓపి సాయి శ్రీరామ్, అలాగే ప్రదీప్ ఎడిటర్, ఎవ్రీ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్, మా సిస్టర్ నీరజ కోన, ప్రతి క్రాఫ్ట్, ఎవ్రీ క్రాఫ్ట్ చాలా వాళ్ళు 100% డెడికేషన్ తోటి చేసినప్పుడు నథింగ్ కెన్ గో రాంగ్. అండ్ అబోవ్ తాప్సీ, సి పీపుల్ దే టాక్ జనరలీ వెన్ యూఆర్ అరౌండ్, వెన్ యూఆర్ సిటింగ్ ఇన్ ఫ్రంట్, బట్ ఐ హావ్ ఆల్రెడీ స్పోకెన్ లాట్ అబౌట్ యూ వెన్ యూఆర్ నాట్ హియర్. లాస్ట్ ఈవెంట్లో నేను చెప్పాను, తను దీన్ని ఓకే చెప్పుండకపోతే ఐ వుంట్ హావ్ డన్ ద ఫిల్మ్ అని. సో అండ్ తన చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్, తన చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ గురించి కూడా చెప్పాను. సో దానికోసమనే సినిమా ఆడుతుంది అనుకుంటాం. అండ్ డెఫినెట్గా మేము అందరం ఇప్పటికే ఐ థింక్ 2-3 షోస్ అయిపోయాయి. సో అందుకనే అందరి ఫేస్లో గ్లో. ఇప్పుడు నన్ను ఎవరన్నా ఈ 20 ఇయర్స్ ఆఫ్ యూర్ జర్నీలో నువ్వేం సంపాదించుకున్నావంటే నేను నా ఆస్తులు కన్నా నేను ఏ సంపాదించుకున్నావు అంటే నేను ఒక బాబీని సంపాదించుకున్నాను, ఒక హరీష్ శంకర్ని సంపాదించుకున్నాను, ఒక గోపీచంద్ మల్లేని సంపాదించుకున్నాను,
ఒక దశరథ లాంటి ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాను, ఒక గోపిమోహన్ లాంటి ఫ్రెండ్స్ని సంపాదించుకున్నా. ఇది నా ఆస్తి. ఇంతకు మించి మీ అందరి యూనో ఆల్ యాక్టర్స్ కాన్ఫిడెన్స్, మీ నమ్మకాన్ని సంపాదించుకున్నా. నేను ఒక స్క్రిప్ట్ తోటి నేను వెళితే కైండ్ ఆఫ్ అంటే నా సెన్సిబిలిటీస్ని నమ్మి ఈ 20 ఇయర్స్లో 90% సక్సెస్ ఇచ్చారు. సో థ్యాంక్స్ టు ఆల్ ద యాక్టర్స్ అండ్ తాప్సీ కానీ ఎస్పెషల్లీ మా ఆది, అలాగే రితిక, వీళ్ళ గురించి కూడా చెప్పాను లాస్ట్ టైం, ఫర్ ట్రస్టింగ్. దీని రిలీజ్ వరకు దీన్ని భుజం మీద మోసుకెళ్తాడు, నాట్ ఓన్లీ క్రియేటివ్లీ. సో దీనికి అంతటి కారణం ఏంటంటే నా వెనకాల ఉన్న అండ ఎంవివి గారు, ఆయన బలం. సో కేవలం ఆయన అండ చూసుకుని నేను రెచ్చిపోతుంటా. సో హీ నెవర్ స్టాప్స్ మీ. దీనికి ఎంత ఏంటి ఎందుకు ఆయనకి క్వశ్చన్ వేయడం తెలియదు. ఐ థింక్ అసలు ఆయన లైఫ్లో క్వశ్చన్స్ ఉండవు అనుకుంటా. సో ఇప్పుడు ఆ స్మైల్ తప్ప. సో థ్యాంక్స్ అలాట్ ఎంవి గారు, మీకు నాకు ఇందులో పనిచేసిన మనందరికీ. ఇది చాలా గొప్ప సినిమా అవుతుంది. మా డైరెక్టర్ హరికి కూడా ఒక గొప్ప మైల్ స్టోన్ ఫిల్మ్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇది ఆఫ్టర్ 3-4 షోస్ తర్వాత థౌజండ్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ద ఎడిట్ రూమ్ స్పెండ్ చేసి మా ప్రదీప్, అసలు ఈ సినిమా ఈ షేప్, ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ కానీ ఈ సినిమా ఈ షేప్లో రావడానికి కారణం కానీ, అంటే ఒక మనిషి దాదాపు 40 డేస్ ఒక రూమ్లో అతన్ని పెట్టి తాళం వేసేసాం. థౌజండ్స్ ఆఫ్ అవర్స్ అంత డెడికేటెడ్గా ప్రతి టెక్నీషియన్ ఇందులో పనిచేశారు కాబట్టి. ఎందుకంటే కష్టం అన్నది కష్టం వృధా కాదు. మేము ఆల్రెడీ చూసాం దశరథ్. నాకు దశరథ్ మీద ఒక నమ్మకం ఒక భయం రెండు. ఏంటంటే తను ఎవరన్నా కానీ నిర్మోహమటంగా మాట్లాడతాడు. అందుకనే ఫస్ట్ షోకి దశరథ్ని పిలిచా. దశరథ్, గోపిమోహన్, హేమంత్ మధుకర్ నా క్లోజ్ ఫ్రెండ్స్. నన్ను ప్లీజ్ చేయడం కోసం కాకుండా దీంట్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, అందుకని వాళ్ళు పిలిచాను. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ వింటే మరి ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని, బట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ పాజిటివ్ ఫిలిం. అండ్ ఎస్పెషలీ రామ్ చరణ్కి ఇట్ మా స్పెషల్ థ్యాంక్స్ యూనిట్ తరఫున, మా బ్యానర్ తరఫున. ఎందుకంటే ఇవాళ చిరంజీవి గారి బర్త్డే, ఆయన బర్త్డే సందర్భంగా తన పైగా షూటింగ్ కూడాలో ఉండి మమ్మల్ని పిలిపించి అక్కడికి మేము అడగంగానే సో తను ఆ ట్రైలర్ లాంచ్ చేశాడు. సో తనకి ఇట్ నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ వచ్చిన అందరి గెస్టులకి, ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్ అలాట్. 24th August మా లైఫ్స్లోనే చాలా మెమొరబుల్ డేగా అది ఉండిపోతుంది. అందులో ఎటువంటి సందోహం మాత్రం లేదు. ప్లీజ్ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నీవెవరో హీరో ఆది పినిశెట్టి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈద్ ముబారక్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఈ స్టేజ్ మీద ప్లస్ మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీ విల్ నెవర్ ఫర్గెట్. అండ్ ఈ మాయ పేరు ఏమిటో మీ ట్రైలర్ చూశాను. వెరీ వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. మీ నాన్నగారు మాకు బాగా పరిచయం, చాలా మంచి వ్యక్తి, మంచోళ్ళకి మంచే జరుగుద్ది. గుడ్ లక్. అండ్ తులసి గారు చెప్పారు ఇందాక, మీరు మధ్యలో నుంచోవాలి, మేము ఒక కార్నర్లో నుంచోని చూస్తామని చెప్పి. అమ్మ, మీలాంటి వాళ్ళు లేకపోతే మేము మధ్యలోకి రాం అసలు. సో మీరు కార్నర్లో ఉంటేనే మేము మధ్యలో ఉంటాం. సో లాస్ట్ టైం ఆడియో లాంచ్ అప్పుడు మా తులసి గారి గురించి మాట్లాడతాం మర్చిపోయాను. ఈ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు నేను కొంచెం ఆల్రెడీ చెప్పాను గజనీలా తయారవుతాను, మర్చిపోతూ ఉంటాను. ఐ హ్యావ్ దిస్ కొంచెం ఆ స్టేజ్ ఫియర్ ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది ఫస్ట్ తాప్సీ గురించి మాట్లాడారు, దాని తర్వాత తులసి గారి గురించి మాట్లాడారు. ఇట్ వాజ్ అ గ్రేట్ సపోర్ట్ మ్యామ్ ఈ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి. ఇట్ యాడెడ్ లాట్ ఆఫ్ లైఫ్ టు ద ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ సినిమా ఎడిటింగ్ అనేది మనం ఎప్పుడూ ఎక్కువ డిస్కస్ చేయమండి.
మ్యూజిక్ గురించి మాట్లాడతాం, వి టాక్ అబౌట్ ప్రొడక్షన్ వాల్యూస్, వి టాక్ అబౌట్ పర్ఫార్మెన్సెస్, ఎడిటింగ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయం బికాస్ దాని గురించి ఎక్కువ అవగాహన కూడా మన ఆడియన్స్కి ఉండదు. బట్ ఎడిటింగ్ ఇస్ అ వెరీ వెరీ టీడియస్ టాస్క్. మనం తీసిన ఫుటేజ్ మొత్తం ఒక రూమ్లో పడేస్తే దాన్ని కూర్చొని దాన్ని ఎలా అందంగా యూనో ఒక సినిమా చేయాలని చెప్పి ఎడిటర్ డిసైడ్ చేస్తాడు. ఈ సినిమాకి ఐ థింక్ ప్రదీప్ లేకపోతే 100% ఇంత బాగా వచ్చిండేది కాదు. థ్యాంక్స్ అ లాట్ ప్రదీప్, హార్ట్ఫుల్లీ ఐమ్ థ్యాంకింగ్ యూ, లవ్ యూ. అండ్ ఆర్ ఎంటైర్ టీమ్, కోనా గారు, దెన్ ఎంవీవీ గారు, హరి, కెమెరామ్యాన్ సాయి శ్రీరామ్ గారు, ఎవ్రీవన్, దే గేవ్ అ లాట్ మోర్ దెన్ వాట్ దిస్ ఫిల్మ్ రిక్వైర్స్. అండ్ ఐ థింక్ ఆ రోజు మీరు స్క్రీన్లో చూసినప్పుడు మీకు 100% తెలుస్తుంది ఆ గ్రాండియర్ కావచ్చు అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ థ్యాంక్స్ లాట్ రవి సార్, రవి సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్, చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మిమ్మల్ని, ఇట్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఓకే, కమింగ్ టు యాక్టర్స్, తాప్సీ ఈ సినిమా చేయకపోతే ఐ డోంట్ థింక్ ఈ సినిమాకి ఇంత వాల్యూ వచ్చుండేదని చెప్పి 100% నేను అనుకోవట్లేదు. షీ ఈజ్ అ పర్సన్ హూ చూజెస్ స్క్రిప్ట్స్ బ్రిలియంట్లీ, చాలా సెన్సిబుల్గా తను చేసిన సినిమాలు అవి ప్రూవ్ చేసినాయి, ప్లస్ ఈ సినిమా కూడా ప్రూవ్ చేయబోతుంది. థ్యాంక్స్ లాట్ తాప్సీ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వితౌట్ యూ 100% దిస్ ఫిల్మ్ వుడెంట్ బీ వాట్ ఇట్ ఇస్ టుడే. యు ఆర్ ద బెస్ట్. అండ్ రితికా సింగ్ ఆల్సో నేషనల్ అవార్డ్ విన్నర్, అండ్ దేర్ డెడికేషన్ యునో ఫర్ దిస్ ఫిలిం ఆర్ ఫర్ ఎనీ ఫిలిం ఇస్ బియాండ్ వాట్ అన్ యాక్టర్ డస్. దే జస్ట్ గెట్ ఇన్వాల్వ్, దే గెట్ కనెక్టెడ్ టు ద హోల్ స్క్రిప్ట్. ఐ థింక్ వితౌట్ దీస్ యాక్టర్స్ 100% టు ఈ సినిమా ఇంత బాగా వచ్చిండేది కాదు. సో మేము మా సినిమా గురించి ఎక్కువ చెప్పకూడదు, 24th మీ ముందుకు వస్తున్నాం. మేమైతే హానెస్ట్గా పనిచేసాం, ఐ థింక్ యు ఆల్ విల్ ష్యూర్లీ లైక్ ఇట్. 12 సంవత్సరాల ముందు 2006లో ఒక విచిత్రం అనే ఒక సినిమా ద్వారా మీ ముందుకి వచ్చాను, అప్పుడు ఆదరించారు. దాని తర్వాత తమిళ్లోకి వెళ్ళి చాలా సినిమాలు చేశాను. అది ప్లాన్డ్ అటెంప్ట్ అయితే కాదు. లైఫ్ ఇస్ నాట్, మనం డిసైడ్ చేసి జరిగేది కాదు, లైఫ్ ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. చాలామంది అడిగారు ఏంటి తెలుగులో లీడ్గా సినిమాలు మీరు చేయరా అని చెప్పి. మా అమ్మమ్మ ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటుంది, రే తమిళ్లోకి చేస్తున్నావు ఓకే, తెలుగులో ఒక సినిమా హీరోగా చేయరా అని చెప్పి. ఆవిడ భాష, ఆవిడ హీరో అంటే అట్లా ఉంటుంది ఆవిడకి. ఐ థింక్ దిస్ ఫిలిం ఆఫ్టర్ 12 ఇయర్స్ యాజ్ ద లీడ్, ఐఎమ్ డెడికేటింగ్ దిస్ ఫిలిం టు యూ అమ్మమ్మ. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ సో మచ్. నీవెవరో టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడికి విచ్చేశారు, మీ విలువైన టైంని కేటాయించి. అండ్ థ్యాంక్ యూ. అండ్ 24th ఆగస్ట్ నీవెవరో సినిమా థియేటర్లో మిమ్మల్ని అందరినీ పలకరించబోతుంది. మరి అలాగే ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. మరి ఇవాళ మన స్పాన్సర్స్ అయిన సబ్ రెంట్ కరో, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, హ్యాపీ మొబైల్స్, జై వెడ్డింగ్ ఫ్యాక్టరీ, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత చక్కగా ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన జై మీడియా ఫ్యాక్టరీ నరేందర్ గారు కూడా థ్యాంక్.